ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలలో భాగంగా భగవత్ పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, కళ్యాణోత్సవం, రథోత్సవం, జాతర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగే స్వామి ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృప కటాక్షాలకు పాత్రలు కావాలని భక్తులకు కమిటీ సభ్యులు ఆహ్వానం పలికారు. బ్రహ్మోత్సవాలలో ధర్మారం మండలంతో పాటు చుట్టుపక్కల మండలాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని వారు కోరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభం కాగా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. అందులో భాగంగా నేడు భగవత్ పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, ఈద్వహన మహోత్సవం, స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. 5 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల అనంతరం ఈ నెల 19వ తేదీ నాడు వెంకటేశ్వర స్వామి రథోత్సవం, మహాజాతర నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యొక్క జాతరకు ధర్మారం మండలంతో పాటు పాలకుర్తి, వెలగటూరు, జూలపల్లి, పెద్దపల్లి నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివార్లను దర్శించుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు అశోక్రావు, సంయుక్త కార్యదర్శి కాల్వ రమేష్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుండి 5 రోజుల పాటు జరగనున్నాయి అని, భక్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై నేడు జరిగే కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాలని, ఈ నెల 19వ తేదీన స్వామివార్ల రథోత్సవం, జాతర మహోత్సవం విజయవంతం చేయాలని వారు కోరారు. వచ్చే భక్తుల కోసం చలువ పందిళ్లు, మంచినీటి సౌకర్యం అన్నీ కూడా ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాలకుర్తి సత్తయ్య గౌడ్, ఎంపీటీసీ దాడి సదయ్య, ఉప సర్పంచ్ చంద్రశేఖర్, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి జుంజుపల్లి రమేష్తో పాటు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం పాల్గొన్న శుద్ధ ఏకాదశి రోజు దొంగతుర్తిలో వెలిసిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంతో ఈ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. ఇది 5 రోజులు జరుగుతాయి. తర్వాత 11 హోమాల తర్వాత రథోత్సవము, మళ్ళీ శనివారం అంటే 19/3/2022 రోజు పొద్దున రథోత్సవం జరుగుతుంది. సాయంత్రం ఏకాంత సేవ, వసంతోత్సవంతో పరిసమాప్తి అవుతుంది ఈ బ్రహ్మోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవాల కోసం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటి సౌకర్యం కానీ, వైద్య సౌకర్యం కానీ, విద్యుత్ సౌకర్యం కానీ, ప్రతి ఒక్కటి అన్నీ మా ఆలయ కమిటీ ద్వారా, గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధుల ద్వారా కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు చేశాము. మనకు పెద్దపల్లి జిల్లా నుండి, కరీంనగర్ జిల్లా నుండి, మంచిర్యాల జిల్లా నుండి, గోదావరికన్ ఏరియా నుండి కూడా చాలామంది వస్తారు ఈ బ్రహ్మోత్సవాలకు. ప్రతి సంవత్సరం వస్తారు కావున ఎంతమంది వచ్చినా కానీ వాళ్లకు తగినటువంటి ఏర్పాట్లు మేము చేస్తున్నాము. పోయిన సంవత్సరము కరోనా వల్ల కొంచెం తక్కువ మంది వచ్చారు, భయం భయంగా వచ్చారు. వాళ్ళందరి మొక్కు వల్ల, ఈ భగవంతుని దయ వల్ల ఈ సంవత్సరం కరోనా లేకుండా పోయింది. రథోత్సవము శనివారం 19వ తారీఖు రోజు జరుగుతుంది. ఆ రోజు కూడా భక్తులందరూ ఎవరి మొక్కులు ఉన్నా అని ఆ రోజు వచ్చి తీర్చుకొని పోగలే పోయి భక్తు భగవంతుని కృపకు పాత్రులు కాగలరని మన గ్రామంలో వెలిసిన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈరోజు సాయంత్రం అంగనంగా వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. ఈ కార్యక్రమాలు ఈరోజు నుంచి 19వ తేదీ రథోత్సవంతో ముగుస్తుంది. ఆ రోజు సాయంత్రం వసంతోత్సవంతో, ఎల్లుండి సదస్యం ఉంటుంది, తర్వాత గరుడ సేవ, హనుమత్ సేవ, ప్రతిరోజు సాయంత్రం పూట బలిహరణ, ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఈ కార్యక్రమాలకి ఈ ధర్మారం మండలమే కాకుండా జూలపల్లి మండలం, అటు పాలకుర్తి మండలం నుంచి, పెద్దపల్లి మండలం నుంచి, వివిధ గ్రామాల నుంచి చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం కూడా భక్తులందరూ వచ్చి ఈ భగవంతుని కృపకు పాత్రలు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.